హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం డేటాని కొంచెం మారుద్దాము. సో నా డిఎఫ్ డేటా అనేది ఇదండి. నా డిఎఫ్ డేటా అనేది ఇలా ఉంటుంది. ఇయర్స్ ఉంది, సేల్స్ ఉంది, ఇయర్ ఉంది, మంత్ ఉంది, అండ్ క్వార్టర్ ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డేటాని గ్రూప్ బై చేసుకొని ఇయర్ ఆన్ ఇయర్ నా టోటల్ సేల్స్ ఎంత ఉందో తెలుసుకోవాలనుకుంటున్నాను. సపోజ్ 2001లో సేల్స్ టోటల్ సేల్స్ ఎంత ఉంది, 2002లో టోటల్ సేల్స్ ఎంత ఉంది, 2003లో నా టోటల్ సేల్స్ ఎంత ఉంది అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అలాంటి తెలుసుకోవాలన్నప్పుడు మనం ఏం చేస్తామంటే సింపుల్గా గ్రూప్ బై కమాండ్ మనం వాడినట్లయితే మనకి ఈజీగా మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. గ్రూప్ బై బాయ్ మనం ఏం చేయాలనుకుంటున్నామండి, ఇయర్స్ని మీరు చేసినట్లయితే ఈజీగా వస్తుంది. సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు డేటాలో మనము ఒకటి సేల్స్ తీసుకుందాము, రెండవది ఇయర్ తీసుకుందాము. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే గ్రూప్ బై చేస్తానండి. గ్రూప్ బై బాయ్ దేని బై గ్రూప్ బై చేయాలనుకుంటున్నానంటే ఇయర్స్ బట్టి గ్రూప్ బై చేయాలనుకుంటున్నాను. సో ఇది మీరు చేసినట్లయితే నాకు టోటల్ సేల్స్ కావాలి కాబట్టి నేను సమ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు యావరేజ్ సేల్స్ కావాలనుకున్నప్పుడు మీన్ చేయండి, కానీ నాకు టోటల్ సేల్స్ కావాలండి. సో టోటల్ సేల్స్ కనుక్కోవాలనుకున్నప్పుడు ఇక్కడ మీరు చూసినట్లయితే 2001లో టోటల్ సేల్స్ 1968.5 సేల్స్ అనేది జరిగింది, అండ్ 2002లో 2577 సేల్స్ జరిగింది, అండ్ సో ఆన్. సో ఇది నా సేల్స్ ఇన్ఫర్మేషన్ అనేది. సో నేను ఏం చేస్తానండి, సేల్స్ అనే డిఎఫ్ అండర్ స్కోర్ సేల్స్ అనే వేరియబుల్లో నేను సేవ్ చేస్తాను. సో డిఎఫ్ అండర్ స్కోర్ సేల్స్ అనేది నేను చేశాను ఇక్కడ. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మనము బార్ ప్లాట్ని మనము ఇక్కడ చేయొచ్చు. సో బార్ ప్లాట్ మీరు చేసినట్లయితే ఎలా ఉంటుంది అంటే డిఎఫ్ అండర్ స్కోర్ సేల్స్ డాట్, రెండు రకాలైన బార్ ప్లాట్ మనం చేయొచ్చండి. టూ మెథడ్స్ యూస్ చేసుకొని బార్ ప్లాట్ చేయొచ్చు. ఇక్కడ డైరెక్ట్గా కైండ్ ఆఫ్ ప్లాట్ని బార్ అని ఇచ్చినట్లయితే మీకు నైస్ బార్ ప్లాట్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఫ్రెండ్స్, ఒకసారి మనం ఫిగర్ సైజ్ని పెంచుకుందాం సో దట్ మనకి పిక్చర్ క్లియర్గా ఉంటుంది. సో పిఎల్టీ డాట్ ఫిగర్ ఫిక్స్ సైజ్ అనేది మనకి 10.6 ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మై నైస్ బార్ ప్లాట్ అనేది ఓకే. ఇక్కడ మనం బార్ ప్లాట్ని సెట్ చేయాలనుకుంటే ఈ రకంగా సెట్ చేయలేము, మనం సబ్ ప్లాట్స్ యూస్ చేసుకొని సెట్ చేయాల్సి వస్తుంది. సో పిఎల్టీ డాట్ సబ్ ప్లాట్స్ యూస్ చేసుకున్నాను. సో ఇక్కడ నేను ఫిగర్ ఈజ్ ఈక్వల్ టు యాక్సిస్ని సెట్ చేసుకుంటే ప్రాబ్లీ నాకు నైస్ బ్లాక్ మోడల్ వచ్చింది. ఓకే, యాక్సిస్ కాకదనుకుంటా, మేబీ ఫిగర్ అనేది ఇవ్వాలనుకుంటా. ఒకసారి చూద్దాం. ఓ ఒకసారి చూస్తున్నాను ఫ్రెండ్స్, నాకు తెలిసి యాక్సిస్ అనేది ఉందేమో. ఏ యాక్సిస్ ఈక్వల్ టు ఉందేమో. ఓకే, ఏఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏఎక్స్ అనేది ఇవ్వాలి ఫ్రెండ్స్. ఏఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ఇచ్చినప్పుడు మనకి ఆ యాక్సిస్లో మనం సెట్ అవుతుంది. మనం ఏం చేద్దామంటే ఇన్స్టెడ్ ఆఫ్ 6 కాకుండా మనము 5 పెట్టుకుందాము. ఇక్కడ చూసినట్లయితే నైస్ ప్లాట్ వచ్చిందండి, ఇక్కడ నైస్ క్లియర్ పిక్చర్ అనేది వచ్చింది. మనము ఇలాంటి బార్ ప్లాట్ని మనము ఈజీగా మనము సీబాన్లో కూడా చేయొచ్చండి. సో బార్ ప్లాట్ని సీబాన్లో ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను హెడింగ్ అనేది టెక్స్ట్ రూపంలో బార్ ప్లాట్ అనేది రాస్తానండి. ఓకే, సో ఇది ఒక రకమైన బార్ ప్లాట్ అనేది నేను ఒక మెథడ్ వన్ అని రాస్తున్నాను. దీన్ని మనం మెథడ్ వన్ అని రాస్తానండి. మెథడ్ టూ మనం డైరెక్ట్గా సీబాన్ యూస్ చేసుకొని మనం బార్ ప్లాట్ చేయొచ్చు. ఓకే, సో సీబాన్ యూస్ చేసుకొని మెథడ్ టూ ఎలా చేస్తామంటే సిఎస్ఎన్ఎస్ డాట్ బార్ ప్లాట్ అనే డెట్ ప్లాట్ ఉంది, ఆర్ లేదంటే మీకు క్యాట్ ప్లాట్ అనేది ఉంటుందండి. క్యాట్ ప్లాట్ అంటేనే కేటగారికల్ ప్లాట్. ఇక్కడ మనం ఎక్స్ యాక్సెస్ సెట్ చేద్దాం. ఎక్స్ యాక్సెస్ వచ్చి నాకు సేల్స్ డిఎఫ్ దాంట్లో ఎక్స్ యాక్సెస్ వచ్చి నాకు సేల్స్ అండి. ఓకే, ఇక్కడ మనం చేయాలనుకున్నప్పుడు మనకి ఇండెక్స్ అనేది సెట్ చేసి ఉండకూడదండి. సో మనం ఒకసారి డేటాని కొంచెం మారుద్దాము. డేటాని తీసుకొని డిఎఫ్ డాట్ సేల్స్ అనేది ఇలా ఉంది. డిఎఫ్ డాట్ సేల్స్లో అండర్ స్కోర్ సేల్స్ చూసినట్లయితే మనకి ఇండెక్స్ అనేది ఇయర్ ఉంది, అండ్ సేల్స్ అనేది సేల్స్ కాలం ఉంది,
కానీ మనకి ఇక్కడ మనం కాలంని ఇండెక్స్ని రీసెట్ చేయాలండి. ఎందుకంటే మనకి ఖచ్చితంగా టూ కాలమ్స్ కావాలి, ఒకటి ఇయర్, ఇంకోటి సేల్స్ కావాలి. సో రీసెట్ ఇండెక్స్ చేస్తున్నాను. సో రీసెట్ ఇండెక్స్ చేసి నేను ఇన్ప్లేస్ని సెట్ ట్రూ చేస్తున్నానండి, ఇన్ప్లేస్ని ట్రూ చేస్తున్నాను. సో దాట్ నాకు అది ఫిక్స్ అయిపోతుంది. ఒకసారి మీరు ఇక్కడ చూసినట్లయితే నా ఇండెక్స్ అనేది రీసెట్ అయిందండి. ఇక్కడ నాకు ఇయర్ ఉంది, తర్వాత నాకు సేల్ ఉంది. సో ఈ కాలం నేను డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు ఆటోమేటిక్గా నాకు తెలుసు నా ఎక్స్ యాక్సిస్ అనేది నేను ఇయర్ ఇవ్వాలి, అండ్ వై యాక్సిస్ అనేది సేల్స్ని ఇవ్వాలి. నా డేటా అనేది డిఎఫ్ అండర్ స్కోర్ సేల్స్ అండి. సో అవి ఇచ్చినట్లయితే నాకు ఓకే సేల్స్ డిఎఫ్ ఇజ్ డిఎఫ్ అండర్ స్కోర్ సేల్స్ అండి. అండ్ కైండ్ ఆఫ్ ప్లాట్ అనేది నేను బార్ అని సెట్ చేయాల్సి వస్తుంది. ఇది మీరు చేసినట్లయితే మనకు నైస్ కలర్ పిక్చర్లుగా కలర్ పాయింట్ ఆఫ్ వ్యూ వస్తుందండి, క్లియర్గా ఉంటుంది. ఇది కూడా క్లియర్గా ఉంది, కానీ ఇది కూడా ఇంకా క్లియర్గా ఉంది అనేది నైస్ ప్లాట్ అనేది కలర్ పాయింట్స్ అనేది మనకి వస్తుంది. సో దీన్ని మీరు ఎక్స్టెండ్ చేసుకున్నట్లయితే మనకి ఆస్పెక్ట్ అనేది ఒకటి ఉంటుందండి. ఇందులో ఆస్పెక్ట్ని మీరు 3 or 4 ఏదో ఒకటి సెట్ చేసుకోండి, మీకు విడ్త్ అనేది పెరుగుతుంది. ఓకే, నేను 2 సెట్ చేసుకుంటాను. 2 అనేది నీట్గా ఉంటుంది. సో ఆల్మోస్ట్ దీనికి ఈక్వల్గా మీకు సెట్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే 2001లో సేల్స్ అనేది ఆల్మోస్ట్ 2000 ఉందండి, 2002లో ఎంత ఉంది, 2003లో ఎంత ఉంది. అండ్ ఓవరాల్గా చూసినట్లయితే నాకు ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ అనేది ఇంక్రీజ్ అవుతుందని క్లియర్గా మనకి తెలుస్తుంది. అఫ్కోర్స్ అండి, మనకి ఈ గ్రాఫ్లోనే తెలిసింది, కానీ విజువలైజేషన్స్ ద్వారా ఇంకా క్లియర్గా ఇంకా క్లియర్ పిక్చర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మనము బార్ ప్లాట్ని ఎలా యూస్ చేస్తామో టైమ్ సిరీస్ డేటాకి ఎలా అప్లై చేస్తామో చూస్తాం. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలానే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ గాయ్స్.